చూడండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ నుండి యాదగిరి గుట్టకు వెళ్తున్న రోడ్డులో 5 గ్రామాలకు పైగా ఉన్నాయి. వాళ్ళ గుట్ట నుంచి దత్తాయపల్లి, వెంకటాపురం, తుర్కపల్లి, కొండాపురం, వాసాల మరి గ్రామాల్లో రైతులు భూములు, వ్యవసాయ భూములు కోల్పోతూ ఉన్నారు, ఇళ్ళు పోతూ ఉన్నాయి. మరి వీళ్ళందరినీ నిర్వాసితులని కేసీఆర్ గారు రేపు జరగబోయే వాసాల మరి బహిరంగ సభలో ఈ నిర్వాసితులకు ఆదుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ గతంలో ఈ రోడ్ వేసే క్రమంలో రోడ్డు ప్రారంభించినప్పుడు కానీ రోడ్డు వేసేటప్పుడు కానీ అక్కడ కనీసం రైతులకి నోటీసులు ఇవ్వలేదు. కనీసం జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రభుత్వ అధికారులు చెప్పకుండా దౌర్జన్యపూరితంగా రోడ్లు వేసినారు. ఇదేందని చెప్పి రైతులంతా రోడ్ల మీదకి వచ్చి భువనగిరి డిఈ ఆఫీస్ ముందు ధర్నా చేసినప్పుడు అప్పుడు డిఈ గారు అక్కడ ఉన్న ఆఫీసర్లు స్పందించి తర్వాత నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ నోటీసుల్లో కూడా తప్పుల తగ్గగా ఉన్నది. ఇవాళ ఏ రైతుది ఎంత పోతున్నది భూమి అనేది స్పష్టంగా లేదు. ఎవరిల్లు ఎంత పోతుందనేది స్పష్టంగా లేదు. గుండు గుత్తగా రాసి ఈయనది ఇంత ఆయనంతా అని చెప్పి ఇచ్చిన పరిస్థితులు తుర్కపల్లి సెంటర్లో మరి చాలా లోపభూయిష్టంగా ఉన్నది. ప్రభుత్వ అధికారులు రీసర్వే చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చి ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి భూ నిర్వాసితుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు ఉన్న భూమి దరిదాపు 50 గజాలు 100 గజాల్లో ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్ళకిళ్ళే పోతా ఉన్నాయి. మరి వాళ్ళు ఎక్కడ నివాసం ఉండాలి? మరి అధికారులు స్పష్టమైన హామీ లేదు, ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసా లేదు. మరి కేసీఆర్ గారు ఈ మండలంలో రేపు జరగబోయే బహిరంగ సభకు వస్తా ఉన్నాడు. ఇదే మండలంలో తను ప్రయాణిస్తున్న గ్రామాల్లోనే ఇవాళ రైతులు పేదలు ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. అందుకే ఈ విషయంపైన స్పందించి తక్షణమే నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా సీఎం కేసీఆర్ గారు స్పందించాలని చెప్పి భూ నిర్వాసితుల కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.